మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి మరి 3 వచనాల వరకు మరి మనం చదువుదాం. ఎవరన్నా మౌత్ తీసుకుని చదవండి, కొద్దిగా మౌత్ ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఫిలిప్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిప్తీయులు ఆఫెస్కులో దిగిరి. ఫిలిప్తీయులు ఇశ్రాయేలుల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిప్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయులు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిప్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచి కొందము రండి, అది మన మధ్య నుండి నేడల అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించుననిరి. ఆమేన్. దేవుడు తన వాక్యము దీవించను దయగలిగిన తండ్రి, వాక్యము దాన్ని దాసుని మరుగుపరచుకోండి, సత్యమైన సంగతులు బోధించి అనేక హృదయాలు తెరవబడినట్లుగా చేయమని క్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి. పిల్లరా, మనం చదివినటువంటి ఈ మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం నుండి చదివినట్లయితే, పిల్లరా, ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధం చేయటం ప్రారంభించారు. అంటే ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయులు ప్రజలంటే దేవుని బిడ్డలు, ఫిలిస్తీయులంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు. వారికి వీరికి యుద్ధము జరగటానికి ఎబెనెజర్ అనేటటువంటి ప్రాంతంలో ఏమండి ఇశ్రాయేలీయులతో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు అంటండి, ఈ ఇశ్రాయేలీయులు ప్రజలు అంటే దేవుని బిడ్డలు ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయి దాదాపుగా 4,000 మంది చనిపోయారంట. అమ్మ ఎంతమంది? ఇటు చూడండి, అందరు కూడా ఇటు చూడండి, ఎంతగా ఓడిపోయింది ఎవరమ్మా? ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు ఓడిపోయారు, 4,000 మంది చనిపోయారు. వీళ్ళు వచ్చి ఇంటికి వచ్చాక ఆ పెద్దలందరూ కూడా, ఇశ్రాయేలీయులు పెద్దలందరూ కూడా ఆలోచన చేసి, అసలు మనం ఎందుకు ఓడిపోతున్నాం, ఎందుకు ఓడిపోతున్నాం, ఆ శత్రువు చేతిలో ఎందుకు ఓడిపోతున్నాం అని ఆలోచన చేసుకుని, దేవుని మందసము మన మధ్యలో లేదు కదా, దేవుని మందసం అంటే అదొక తుమ్మ చెక్కతో చేసినటువంటి ఒక పెట్టి, ఆ పెట్టి లోపల మన్నా కలిగినటువంటి గిన్నె, చిగురించిన అహరోను కర్ర, అలాగే ఏమండి ఆజ్ఞలు కలిగిన పలకలు, ఇవి మూడు ఎవరికి గుర్తు అంటే యేసుక్రీస్తు ప్రభుకి గుర్తు. అంటే ఆ బాక్స్, ఆ తుమ్మ పెట్టెతో చేసినటువంటి ఆ బాక్సులో ఉన్నటువంటి ఈ 3 ఐటమ్స్ కనుక ఉంటే దేవుడు ఉన్నట్లే. మరి అది ఎంత శక్తివంతమైనదో ఎలాంటిదంటే దాన్ని పట్టుకుని ఏమండి మోసుకుంటూ వెళుతున్నప్పుడు యోర్దాను నది దగ్గరలో అడుగు పెట్టగానే యోర్దాను నది ఏమైపోయిందంటే ఏమండి నీళ్ళన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. అంత పవర్ఫుల్ కలిగినటువంటి మందస్సం అది. అంటే అది ఎవరున్నట్లండి, సాక్షాత్తు దేవుడే వారితో ఉన్నట్లు, మందస్సము వారి మధ్యలో ఉంటే సాక్షాత్తు దేవుడే వారి మధ్యలో ఉన్నట్లు. అందుకనే మనం ఎందుకు ఓడిపోతున్నావురా, 4,000 మంది ఎందుకు చనిపోయాం, కాబట్టి మనం వెళ్ళి ఆ మందస్సును తెచ్చుకుందామని చెప్పి ఆ మందస్సాన్ని తెచ్చుకుని వాళ్ళ మధ్యలో పెట్టుకున్నారండి. ఆ మందస్సం వారి మధ్యలోకి రాగానే ఇక విజయము వచ్చినట్లు కేకలు వేశారు. ఏం చేశారండి, మందస్సం మన మధ్యలోకి వచ్చేసింది, ఇక ఈసారి నెక్స్ట్ విజయం మనదే అని అందరూ కేకలు వేస్తుంటే, ఈ కేకలు మళ్ళీ ఎవరికి వినపడినాయి అంటే మళ్ళీ ఫిలిస్తీన్కి వినపడినాయి.
ఏంట్రా ఎప్పుడు కేకలేని వాళ్ళు ఈ మధ్య ఇప్పుడు బాగా కేకలేస్తుందండి, నోరు లేగను వాళ్ళకి నోరు లేవస్తుందేంటి అంటే మందసం అంట వాళ్ళ మధ్యలోకి వచ్చిందంటండి. మందసం వచ్చిందా? మందసం వస్తే వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడరా. ఐగుప్తు దేశంలో ఫరోని ఏమండి ఓడించింది ఆయనే, ఎలా ఎలా అని అయినా కానీ వెళదాం యుద్ధానికి అని ఈసారి మళ్ళీ ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చారు. ఏమండి యుద్ధానికి వస్తే వీళ్ళు ఏం చేశారు, మందసం మన మధ్యలో ఉంది కదా అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే రంకెలు వేసుకుంటూ వెళ్ళారు. ఎవరండి? ఇస్రాయేలీ ప్రజలు వెళితే ఈసారి మామూలుగా ఓడిపోలా. 30,000 మంది చనిపోయారు. మొదటిసారి వెళ్ళినప్పుడు ఎంతమంది అండి? మందసం లేకుండా వెళ్ళినప్పుడు 4,000 మంది చనిపోతే, మందసం పట్టుకుని వెళ్ళినప్పుడు ఎంతమంది చనిపోయారండి? 30,000 మంది. అర్థమవుతుందండి? ఫిలిస్తీన్లతో ఎబెనెజర్లో యుద్ధం చేసినప్పుడు పిల్లరా ఏ విధమైనటువంటి మందస్సం లేకుండా వెళ్ళినప్పుడు వాళ్ళు ఓడిపోయి 4,000 మంది చనిపోతే, ఇప్పుడు మందస్సాన్ని తీసుకుని వెళితే 30,000 మంది చచ్చిపోయారు. అదేంటి మందస్సం తీసుకుని వెళితే చచ్చిపోవటం ఏంటి? సాక్షాత్తు దేవుడు వాడి మధ్యలోనే ఉన్నారు కదా, మందస్సు ఉంటే వాళ్ళ మధ్యలో ఉన్నట్లే కదా, మరి ఇంకా ఎక్కువ మంది చనిపోయారని. ఇక ఈ మందస్సం వల్ల కూడా మనకు ఉపయోగం లేదని దాన్ని ఒక ప్రాంతంలో అక్కడ మనం 7వ అధ్యాయంలో చూస్తే అది ఒక ఊరిలో పడేసారు. ఆవిడ ఏ ఊరు అంటే అది కిర్యతీరీము త్యారీము అనేటటువంటి ఒక ప్రాంతంలో ఒకని ఇంట్లో పెట్టేశారు. అంటే ఒక అడవి లాంటి ప్రాంతం అన్నమాట. 20 సంవత్సరాల పాటు దాన్ని అక్కడే ఉంచేశారు. ఎందుకు అది మూలన ఉంచారండి? ఎందుకు మూలన పడేశారు? ఈ మందసం తీసుకెళ్తే ఎంతమంది చచ్చిపోయారమ్మా? 30,000 మంది చనిపోయారని చెప్పి దాన్ని ఇక మూలబడేశారు. మూలబడేసి 20 సంవత్సరాల పాటు అది ఎక్కడో ఒక మూల పడిపోయింది. అప్పటి నుండి ఆ 20 సంవత్సరాల నుండి ఓడిపోతూనే ఉన్నారు, దెబ్బతింటూనే ఉన్నారు. ఎలాంటి పరిస్థితికి వచ్చారంటే ఇస్రాయేలీలు హీనదశకు వచ్చేసారు. ఏంట్రా మన పరిస్థితి? వాళ్ళ చేతిలో ఎందుకు ఓడిపోతున్నాం మనం? ఎందుకు మనకి ఈ హీనదశ వచ్చింది? ఎందుకు మనం ఈ విధంగా అయిపోతున్నాం? మందసాన్ని తీసుకుని పోని వెళదామంటే మందసం తీసుకువెళితే అది తీసుకువెళితే ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఇక ఎవరు మనల్ని కాపాడతారు, ఎవరు మనల్ని రక్షిస్తారని వారు దుఃఖపడుతున్నప్పుడు 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పిల్లరా 7వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. వారు అనుసరించి దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలతో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల. ఏమండి వినండి వినండి, ఇశ్రాయేలీ ప్రజలు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఆ శత్రు చేతులు ఓడిపోతున్నారు, హీనదశకు వచ్చారు. ఎప్పుడు వస్తారో యుద్ధానికి తెలియదు, ఎప్పుడు చంపుతారో తెలియదు, ఎప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నా ఎత్తుకుపోతారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. ఎవరు మనల్ని రక్షిస్తారు? ఎవరు మనల్ని రక్షించేది? అలా అని చెప్పి మందసాన్ని తీసుకువెళ్తే మందసాన్ని తీసుకెళ్తే ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఇప్పుడు ఎవరు, ఏ విధంగా మనం రక్షించబడతాం, ఏ విధంగా మనం విజయం సాధిస్తాం అని వాళ్ళందరూ దుఃఖపడుతున్నప్పుడు సమూయేలు వారికి పరిష్కారం చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. సమూయేలు వారికి పరిష్కారం చెప్పాడు. అబ్బాయి ఇవన్నీ కాదు, మీరు పూర్ణ హృదయముతో మీ దేవుని వైపు మళ్ళుకోండి. ఏ హృదయంతో అమ్మా? అంటే ఇంతకుముందు మందస్సంతో వెళ్ళినప్పుడు హృదయం లేదు, హృదయం లేకుండానే వెళ్ళారు. మీ పూర్ణ హృదయముతో మీరు దేవుని వైపు మళ్ళుకోండి, పట్టుదల కలిగి మీ హృదయములను, కిందకి చదివినట్లయితే పట్టుదల కలిగి మీ హృదయములను యెహోవా తట్టు తిప్పుకొనినట్లయితే, మీ మధ్యలో ఉన్నటువంటి ఇదిగో బయలుదేవతలను మీరు గనక తీసివేసినట్లయితే ఆయన తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తారని చెప్పాడు. ఏం ఖర్చు లేనటువంటి ఐడియా చెప్పాడు. ఏంటండి ఖర్చు లేని ఐడియా చెప్పాడు? ఏంటది? మీ పూర్ణ హృదయముతో దేవుని వైపు తిరగండి, మీ మధ్యలో ఉన్నటువంటి ఏమంటే మీరు ఆరాధించేటటువంటి వాటిని తీసివేయండి, పట్టుదల కలిగి ఆయన వైపు తిరిగి మీరు వేడుకొనండి. అందరూ ఓకే చెప్పారు. ఇక దేవుని స్తోత్రం చెప్దాం. అమ్మ దేనికి ఓకే చెప్పారు? దేనికి? ఇక నుండి నిన్ను పూర్ణ హృదయముతో వెంబడిస్తాము, మా మధ్యలో ఉన్న దేవతలను తీసివేస్తాము, పట్టుదలతో నిన్ను వెంబడిస్తాము. అందరూ సరేనా అన్నాడు.
ఓ సరే అన్నారు. మిస్పా అనేటటువంటి ఊర్లో మనకి కూటమి జరుగుద్ది, అందరిని రమ్మన్నారు. ఇస్రాయేలీ ప్రజలు అందరూ వచ్చారు. దెబ్బతిని ఉన్నారు కదండి, ఓడిపోయినారు కదా, బాధించబడుతున్నారు కదా. ఏమండి ఆ మిస్పా అనేటటువంటి ఊరిలో ఉపవాస దినాన్ని ఆయన పాటించాడో, అందరు కూడా వచ్చారు ఉపవాసం ఉండి. ఏం చేస్తున్నారంటే మనం చూచినట్లయితే ఏమండి అక్కడ వారి పాపములన్నిటిని కూడా ఒప్పుకుంటున్నారంట. అయ్యా 20 సంవత్సరాలు నీ మందసాన్ని మూలబడేసేమయ్యా, షిలోహులోనంటండి దేవుడు ప్రత్యక్షం అవుతుంటే షిలోహులో దేవాలయంలో వెళ్లకుండా ఏమండి బయటే ఉండి ఆ మందసాన్ని ఎక్కడో బడవేసి ఇప్పుడు దాకా నిన్ను అశ్రద్ధ చేసేమునాయినా, ఇప్పుడు దాకా నిన్ను నిర్లక్ష్యం చేసేమునాయినా, నీ వైపు చూడకుండా మా సొంత మార్గాల్లో వెళ్ళాం ప్రభువా అని ప్రతి విషయంలో నిన్ను కాకుండా ఎవరెవరినో పూజించేవు నాయనని వారు దుఃఖపడుతూ పాపములను ఏం చేస్తున్నారంట అండి ఒప్పుకుంటాం ప్రారంభించారు. వీళ్ళు కోటం పెట్టినప్పుడే వాళ్ళు వచ్చారు. ఏంట్రా వీళ్ళు ఏంటి కోటం పెట్టారంట, వీళ్ళ పని మరీ తిక్క తిక్కగా ఉన్నట్టుంది అన్నట్టుంది. వాళ్ళు ఎవరు పరిచయం ఎవరండి? ఫిలిస్తీయులు. మళ్ళీ యుద్ధానికి వచ్చారు. ఏంట్రా వాళ్ళు పెట్టే కోటం ఏంటి, వాళ్ళు పెట్టే కేకలేంటి, వాళ్ళ సంగతి చూద్దాం పద అని వచ్చారు. వాళ్ళు వస్తున్నారని తెలియగానే మళ్ళీ గుండు జారిపోయింది. మళ్ళీ అప్పుడు సమూహ వెళ్తారు, అయ్యా 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 మా కోసం ప్రార్థన చేయటం మానొద్దయ్యా మానొద్దయ్యా గడగడగడ వణికిపోతున్నారు. అప్పుడు సమూహలు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సమూహలు ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకుముందు లాంటి ప్రార్థన కాదు ఇది. ఇప్పుడు అందరూ పాపములు ఒప్పుకున్న ప్రార్థన ఇది. అందరూ కలిసి దేవుని దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఏమంటే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు చూస్తా ఊరుకుంటాడండి. ఏం మాట్లాడండి, చెప్పండి ఏమండి. దేవుని దగ్గరికి ఉపవాసం ఉండి, అయ్యా మేము పాపులము, మేము దుర్మార్గులం ప్రభువా, ఏ మాత్రం కూడా మేము తీసివేయబడిన వారు అని వచ్చి నీవే మమ్మల్ని కాపాడాలని వారు ప్రభువుని అడిగిన తర్వాత దేవుడు వదిలిపెడతాడండి. ఇదిగో సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉరుములను మెరుపులను మెండుగా ఆ శత్రువుల మీదకి పంపించాడు. చెప్పకూడదు దేవుని మహింపర్దాం. ఎప్పుడైతే ఉరుములు మెరుపులు వారి మీద గురుస్తున్నాయో వారందరూ వెనక తిరిగి పారిపోవడం ప్రారంభిస్తే వీళ్ళు ఇప్పుడు లేచి వాళ్ళు వెనకాల పట్టం. ఫిలిస్తీన్లు ఎప్పుడైనా వెనక తిరిగి పారిపోవటం వాళ్ళ జీవితంలో 20 సంవత్సరాల నుండి ఎప్పుడూ చూడలేదు. వాళ్ళు ముందుకు రావటమే కానీ వెనక్కి పోవటం ఎప్పుడు చూడలేదు. ఈరోజు చూస్తున్నారు ఏమండి, ఇప్పుడు చూస్తున్నాం. కుక్క మన వెనకాల పడితే మనం బరిగెత్తాము, ఛాయ్ అనగా అది బరిగెత్తున్నాక మనం బరిగెత్తాం. పెద్ద హీరోలు వెళ్ళి అది మళ్ళీ ఎదురు తిరిగితే ఏం చేస్తామండి, మళ్ళీ మరి పారిపోతాం. అట్లా ఉంటుంది కదండి. ఈ ఫిలిస్తీన్లు పారిపోతుంటే వాళ్ళు వెనకాల పడి వారందరినీ కూడా ఏమండి హతము చేశారు. దేవునికి స్తోత్రం, ఎంత విజయం వచ్చింది చూడండి. వారందరినీ హతము చేశారు. హతము చేయటమే కాకుండా పిల్లరా ఇదిగో ఏం జరిగిందంటే, ఇదిగో వారి సమూహలు ఒక రాయిని తీసుకుని ఇక వాళ్ళ సరిహద్దుకి వీళ్ళ సరిహద్దుకి ఒక రాయిని వేశాడు. ఇక ఇది మీరు దాటి రావటానికి వీల్లేదు. ఆ రాయికి ఏమని పేరు పెట్టాడంటే ఎబెనేజర్ అనే పేరు పెట్టారు. నెక్స్ట్, ఇంతకు ముందర ఇటు పక్క వచ్చి అందరినీ ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న వాటన్నిటినీ మళ్ళీ గెలుచుకున్నారు. ఇన్ని చూడండి ఏమండి, అన్నిటిని సరిహద్దు వేశాడు. వారు రావటం ఆగిపోయారు. దేవుడే వారికి విరోధైపోయాడు. వారు స్వాధీనపరుచుకున్న పట్టణాలన్నీ కూడా తిరిగి వారికి వచ్చాయి. వారు విడిపించబడ్డారు. సమాధానము కలిగి ఇశ్రాయేలీ ప్రజలు జీవించారు. దేవునికి స్తోత్రం చెప్దాం. అందరం కూడా హల్లెలూయా చెప్దామండి. ఇశ్రాయేలీ ప్రజల్లోకి ఏమంటే రావటం మానేశారిక. ఏ ఎబెనెజర్లో 20 సంవత్సరాల క్రితం ఓడిపోయారు, ఏ ఎబెనెజర్లో 20 సంవత్సరాల క్రితము ఏమండి 30,000 మంది చనిపోయారు, అదే ఎబెనెజర్లో మళ్ళీ దేవుడు వారికి విజయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. భయమును పరాద్రోలి అభయమునిచ్చితివే, భయమును పారాలో అభయమునిచ్చితివేరు ప్రక్షిణ ప్రక్షిణ.
ఎక్కడ ఏ ఎబెనెజర్లో అయితే ఓడిపోయారో అదే ఎబెనెజర్లో దేవుడు వారికి జయమిచ్చాడు. ఏమండి, ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే జయమిచ్చారు. ఎంతమంది ఓడిపోతున్నారండి జీవితంలో ఓడిపోతున్నారు. ఓడిపోవటం అంటే ఫిలిస్తీన్లు అంటే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇదిగో పిల్లరా రోగముల చేతలు ఎన్ని సంవత్సరాల నుండే ఓడిపోతున్నటువంటి వారికి, ఎక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ నిందించబడతావో అక్కడే తలను పైకెత్తే దేవుడు. హల్లెలూయా. ఎలా సాధ్యమో తెలుసండి, కొద్దిగా ఏ విధంగా సాధ్యమోనండి చూడండి. మందసము తీసుకువెళితే ఎంతమంది చనిపోయారు, 30,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఏమి తీసుకువెళ్లకుండానే గెలిచారు, దేని ద్వారా గెలిచారు చెప్పాలి మీరు. ఇప్పుడు దాకా వాక్యం విన్నట్లయితే దేని ద్వారా పాపములను ఒప్పుకుని హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి రావటం ద్వారా విజయం పొందుకున్నారు. హల్లెలూయా. మందసం కంటే గొప్పది ఏంటంటే మన పాపములకు పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరికి. మందసాన్ని తీసుకుని వెళ్ళటం అంటే అర్థం ఏంటంటే నామకార్థంగా దేవుణ్ణి వెంబడించటం, నామకార్థంగా దేవుణ్ణి వెంబడించటం. యేసు ప్రభు పటం పెట్టుకుంటాం, ఏదో నామకార్థంగా గుడికి వెళ్ళి రావటం, ఇదంతా కూడా మందసాన్ని పెట్టుకుంటాం. ఒకటికంటే ఎలర్జీ వచ్చిందంట, వింటున్నారండి? అయ్యా కొద్ది పిల్లలు అక్కడ అరవనీయకుండా చేయండి కదా. ఏమండి, ఒకడికి ఎలర్జీ వచ్చిందంట, ఒళ్ళంతా కూడా మంటలు పడుతుందంట చాలా రోజుల నుంచి. అందరు జాగ్రత్తగా వినాలండి. ఒళ్ళంతా ఏం పడుతుందంట అండి? మంటలు పడుతుందంట, దురద పడుతుందంట. అందుకని ఎవరో చెప్పారంట, బాయ్ అక్కడ యేసు ప్రభు బొమ్మ సిలువ దండ ఉంటుంది, ఆ దండ తెచ్చేసుకోమన్నాడండి. ఏంటంటే యేసు ప్రభు సిలువ ఉన్న దండ. మొత్తానికి ఎక్కడో ఏమంటే మీటింగుల దగ్గర అవి అమ్ముతారు కదండి, మొత్తానికి కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చి ఈ దండ వేసుకుంటే, ఆ దండలో ఎవరున్నారు? సిలువలో వేలాడుతున్నా యేసు ప్రభు. అది వేసాడండి. వేసిన దగ్గర నుండి ఇంకా ఎక్కువైపోయింది. ఏమండి వేసిన దగ్గర, మరి ఆ దండలో ఉంది ఎవరండి? యేసయ్య కదండి. ఆ సిలువలో వేలాడుతుంది ఎవరండి? యేసయ్య కదండి. అది వేసిన దగ్గర నుండి వీడికి ఇంక మంటలు ఎక్కువైపోయినాయి, ఇంకా దురదలు ఎక్కువైపోయినాయి. చిచ్చి తీసేసాడు అది. వాడు దండను వేసాడు, కానీ ఆ దండలో ఉన్న ఫోటో ఎవరిది, ఆయన ఏం చేశాడు, ఏ విధంగా రక్తం కార్చాడు అని హృదయపూర్వకంగా ఆయన ప్రార్థన చేయాలి. దండ మాత్రం తెచ్చేసుకున్నాడు. కలుగుద్దండి నామకార్థ క్రైస్తత్వం. ఆ నామకార్థ క్రైస్తత్వం పని ఈ మందసం తీసుకెళ్తే చాలు రాయక మనం గెలిచిపోతాం అనుకున్నారు, కానీ ఇప్పుడరా ఓడిపోయారు. నామకార్థ క్రైస్తత్వం వలన నష్టం ఎక్కువ అండి. దేన్ని ఉపయోగించాడండి చాలామంది? అయ్యా ఈ ఉంగరం పెట్టుకో, దాని మీద ఎవరు బొమ్మ? యేసు ప్రభు బొమ్మ. అంటే మన దేవుని మీద ప్రేమ ఉంటుంది, మన సిలువ వేసుకుంటాం, అది తప్పు కదా, దాని గురించి అంటలేదు. ఏంటంటే ఈ ఉంగరం పెట్టుకుంటే నువ్వు, విన్నారండి, ఈ ఉంగరంలో ఉన్న యేసు ప్రభు నిన్ను కాపాడు. ఆ యేసు ప్రభు మీద విశ్వాసం ఉండదు, అసలు ఆయన ఏం చేశాడో కూడా వీడికి తెలియదు. దీన్ని తగిలించుకోగానే వీడికి జయం కలుగుద్ది అంట. నామకార్థ మార్గాల ద్వారా ఈ రోజున పిల్లరా అనేక మంది వారి జీవితాల్లో ఓడిపోతున్నారు, అప్పుల్లో ఓడిపోతున్నారు, ఆరోగ్యంలో ఓడిపోతున్నారు, ఏమంటే చదువుల్లో ఓడిపోతున్నారు, రోగంలో ఓడిపోతున్నారు. దాన్ని జయించలేక దాని నుండి విడుదల పొందటానికి రకరకాలైనటువంటి మార్గాలు ఉపయోగిస్తున్నారు. ఆ మార్గం ఏంటంటే ఈ మందసం తెచ్చిపెట్టుకుంటాం. ఆ మందసం మీద విశ్వాసం ఉండదు, దానిలో ఉన్న ఆజ్ఞలు పాటించడం ఉండదు, ఆ జీవాహారమైన మన్నాన్ని తినటం ఉండదు. ఏమండి ఇవేమీ పాటించకుండా వాళ్ళు విడుదల పొందాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు పొందుకోరండి. మీరు కూడా చాలామంది బాధల్లో ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఏ బాధ లేని వాళ్ళు పని చేయొత్తండి, అట్లెత్తరు వాళ్ళకి మన ప్రెస్టేజ్ చేయడం వచ్చింది. ఇక్కడ మన ఊరు వాళ్ళు చూస్తారు చేయి పైకెత్తే అంట, లేనోళ్ళు చేయి పైకి, నాకే బాధ లేదన్నవాడు.
చూసారా, ఒక్క చేయకూడదు లేవట్లే అంటే మీ అందరు కూడా ఆయన పాప ఆయన ఒక్కడే బాధల్లో లేడు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా చెప్దాం. పిల్లరా, ప్రతివాడి హృదయములో ఏదొక బాధ, ఏదొక వేదన, ఏదొక దిగులు, వాటి నుండి ఎలా విజయం పొందాలి, ఎలా తప్పించుకోవాలా అర్థం కాక రకరకాలైనటువంటి మార్గాలు పాటిస్తూ విజయము పొందలేక కృంగిపోతున్న వర్లరా, ఈ రోజున ప్రభువు నీతో మాట్లాడుతున్నాడంటే నువ్వు సరైనటువంటి విధానములో గనక నువ్వు పాటిస్తే తప్పకుండా నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావో, ఏ రోగం చేతిలో ఓడిపోతున్నావో దాని మీద నేను జయాన్ని ఇస్తాను నీకు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడదాం అందరికి కూడా. హల్లెలూయా. అంటే ఇది దేవుడు ఏం కోరుతున్నాడండి? మనం పాట పాడతాం, ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ప్రీతి ఏమండి, దేవుణ్ణి వెంబడించేటటువంటి దానిలో నామకార్థంగా వెంబడించడం ఇంకా ప్రమాదం. వేషధారణగా యేసు ప్రభువును వెంబడించటం ఏమంటే లాభము కంటే ఇంకా నష్టమే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు దగ్గర విడుదల పొందాలనుకునేవారు పూర్ణ హృదయముతో ఆయన తట్టు తిరిగి మీ మధ్యలో ఉన్నటువంటి నీ హృదయములో ఉన్న విగ్రహములను నువ్వు తీసివేసుకున్నట్లయితే తప్పకుండా నిన్ను ఏ ఎబినేజర్లో ఓడిపోతున్నావో ఆ ఎబినేజర్లోనే దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నామకార్థం. ఇద్దరు అర్పణ తెచ్చారు దేవుని దగ్గరికి. ఎవరికి త్వర త్వరగా వెళ్ళిపోతున్నాను, రిఫరెన్స్లు తీయకుండా త్వరగా వెళ్ళిపోద్దామని ఇద్దరు అర్పణ తెచ్చారు. అన్నదమ్ములు ఎవరు? కయ్యూను, హేబేలు. ఎవరు అర్పణ స్వీకరించాడు దేవుడు? హేబేలు అర్పణని స్వీకరించాడు. కయ్యూనుది ఎందుకు స్వీకరించలేదు? వాడి హృదయము సరిగా లేదు. కొంతమంది దేవుడి దగ్గర విడిపించుకోవాలని చూస్తారు. ఏంటి, ఏదో ఒకటి ఇచ్చి, అరటికెల తెచ్చో, పలహారం తెచ్చో, ఏమండి దశంభాగం తెచ్చో, ఏమండి కోడిపిల్లని తెచ్చో, ఏదో ఒకటి ఇచ్చేసి ఈ రోగం నుండో ఈ బాధ నుండో విడుదల కలిగించుకుంటున్నాం. అంటే దేవునికి డబ్బిచ్చి ఏదో ఒకటి లంచం ఇచ్చి దేవుని దగ్గర విడుదల పొందుకోవాలని చూస్తారు. అది కాదండి, దేవుడికి కావాల్సింది ఏంటంట? హృదయం అంటండి. విన్నారండి? ఒక ఆమంటండి కోడిని బొదగేసిందండి. కోడిని బొదగేస్తే ప్రభు ఒక్క గుడ్డు కూడా పోకుండా పిల్లల్ని చేస్తే ఒక పిల్లని నీకు ఇస్తాను అనుకుందంట. ఏమండి ప్రభు, వీటిని దీవించడం కాదు. ఆమెకి ఇప్పుడు ఆ పన్నెండు పిల్లలు అవ్వాలంటే ఒక పిల్ల నీకు ఇస్తా. దేవుడి దగ్గర బేరసారాదండి. సరే, ఏమైంది? 12 పిల్లలకి 12 బాగానే ఉన్నాయండి, చక్కగా చెంగు చెంగుని తిరుగుతున్నాయి అంట. ఏమక దేవుడు గుర్తు చేస్తాడు ఒక పిల్లని, ఏమక అసలు మనసు ఒప్పట్లా, ఎందుకని చెంగు చెంగుని తిరుగుతున్నాయి. ఆ కోడి పిల్లలు చెంగు చెంగులు తిరుగుతుంటే ఏమక ఏ మాత్రం ఏ పిల్లని ఇవ్వటానికి ఇష్టం లేదంట. 4 కొన్ని రోజుల కంటే ఒకటంటే ఇట్లా కాలు ఎగరేస్తుందంట. కాలు ఎగరేస్తుంది, ఆహా అయ్యగారికి ఇది రేపో మాపో చచ్చేటట్టు ఉందని చెప్పి ఆ కుంటి కోడి పిల్లని తీసుకెళ్ళి ఏం చేసిందంట అండి, కాళ్ళు కట్టేసి దేవుని బలిపీఠం మీద పడేస్తే ప్రార్థన అయ్యే లోపల మొత్తం రాజు చేసి పెట్టింది. పిల్లరా, 2 రోజు 3 రోజులకి మిగతా 10 మంది కూడా కుక్క వేసిపోయింది. ఏ విధంగా దేవుని దగ్గర లాభం పొందుకోవాలనుకుందండి? లంచం ఇచ్చి 10 కోడి పిల్లలు పోయినాయి. ఒక దొంగ అన్నాడంట, ప్రభువా దొంగతనానికి వెళ్తున్నాను, నేను గనక నన్ను ఎవడో పట్టుకోపోతే 50-50 అన్నాడంట. అర్థమైందండి? నీకు సగం, వీడు దొంగతనం చేసుకొచ్చి నేను ఎక్కడేస్తాడంట అండి, చందా పెట్టలేస్తాడంట. ఆడు వెళ్ళటం దొరికిపోవటం కూడా అయిపోయింది. అదేంటి ప్రభు దగ్గర నిబంధన చేసుకున్నాడు కదా 50-50 అని,
మరి దొరికిపోయాడంటే దేవుడికి కావాల్సింది ఆ మార్గాలు కాదు, నీ హృదయం కావాలి. నువ్వు ఇచ్చి ఏదో డబ్బులు ఇచ్చో, దశంభాగం ఇచ్చో, లేకపోతే కోడినిచ్చో, పిల్లనిచ్చో, ఏదో రకంగా నీకున్న దాన్ని విడిపించుకోవాలని చూస్తున్నావేమో, అవన్నీ పక్కన పెట్టా. నీవు కావాల్సింది నీ హృదయం కావాలి ఆయనకి. హృదయపూర్వకంగా ఆయన ప్రభువు దగ్గరకు వచ్చి నీవు పాపములను ఒప్పుకొని ఏమంటే ప్రభువు తట్టు తిరగాలని ఆయన అన్నాడు. వెండినాది బంగారం రాదు, నువ్వేంటారు నాకు ఇచ్చేది, 1000 కోట్ల మీద పశువులు నావి, నువ్వేంటి నాకు ఇచ్చేది. దేవుడికి కావాల్సింది మన హృదయం అండి. ఒక పాట మనం అందరం పాడతాం, కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం, నచ్చాలి మొదట నీవు కావాలి మొదట నీవు, నీకిష్టమైనది కావాలి దేవునికి, అవి అర్పణ కోరలేదు దేవుడు, అవి అర్పణ కోరలేదు దేవుడు, దేవుడు మనసు తెలుసుకో. నిన్ను విడిపించడానికి, నిన్ను విడిపించడానికి దేవునికి కావాల్సింది నువ్విచ్చే లాభసాటి కాదు, నీ హృదయం కావాలి. సులువైన మార్గం, నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తపడి దేవుని దగ్గరికి రావటమే నీకు సులువైన మార్గం. దాని ద్వారా నువ్వు ఏ కార్యాన్ని నేను పొందుకుంటావు. అర్థమవుతుందా సహోదరి? మందసం తెచ్చుకుని యేసుప్రభు పటం పెట్టుకును, యేసుప్రభు దగ్గర రోజు పువ్వులు పెడతాను, యేసుప్రభు దండేసుకుంటాను, లేదా నామకార్థంగా కళ్ళు మూసుకుంటావు, ఇవన్నీ పక్కన పెట్టు. నీ హృదయం కావాలి సై. ఇచ్చిన రోజునే నీకు కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హన్న ఏమండి, ఎన్ని సంవత్సరాల నుండి వెళుతుందండి షిలోహ మందిరానికి? చాలా సంవత్సరాల నుండి, దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏటేటా అక్కడ జరిగే పండగకి వెళుతుంది, మొక్కుబడులు చెల్లించుద్ది. ఏంటి ఆ మొక్కుబడి అంటే, నాకు బిడ్డలు కావాలి. వెళ్ళి మొక్కుబడి చెల్లిస్తుంది, కానీ ఒక్కరోజున ఆ గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసింది దాన్ని కన్నీరు విడిచి. ప్రతి సంవత్సరం కూడా ఆ శిలోహ మందిరంలోకి వెళుతుంది, మొక్కుబడి చెల్లిస్తుంది, ఆ పండగలో పాల్గొని వస్తుంది, ఆచారంగా వెళుతుంది వస్తుంది, కానీ ఎప్పుడు కూడా పిల్లలు కలగనే కలగట్లేదు ఆమెకి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఏం చేసిందంటండి, ఈసారి బాధ ఎక్కువైపోయింది. శిలోహ మందిరంలోకి వెళ్ళి ఇప్పుడు మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేసింది, ఆమె గర్భం తెరవబడింది. హల్లెలూయా. ఏమండి, ఎప్పుడండి ఆమె గర్భం తెరవబడింది? ఏమండి, చాలామంది మొక్కుకుంటారు గర్భఫలం లేని వాళ్ళు, దాని దగ్గరికి దీని దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ తిరిగి దీని చుట్టూ తిరిగి, ఆ ఊరు వచ్చి ఈ ఊరు వచ్చి ఈ ఊరు వచ్చి ఈ మొక్కుబడి మొక్కుకుంటావు, కానీ ఆయన మందిరంలోకి వెళ్ళి నువ్వు దుఃఖపడి ప్రార్థన చేయవు. అందుకని నువ్వు ఎన్ని ఎన్ని చోట్లకు తిరిగినా నీకు బిడ్డలు కలగట్లేదు. నీకు బిడ్డలు కలగాలంటే ఎప్పుడారా నిజంగా ప్రభు దగ్గరకు హృదయపూర్వకంగా వచ్చి, నాయన నా దోషం ఏముందో క్షమించమని నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయి, తప్పకుండా నీకు విడుదల కలుగుతుంది. ఒక సహోదరి చాలా కాలం నుంచి బిడ్డలు లేరంటండి. బిడ్డలు లేకపోతే అందరూ తిట్టిపోస్తున్నారు, వాళ్ళ అత్తమామలు తిట్టిపోస్తున్నారంట. ఏమండి ఆమంటండి, వింటున్నారండి, ఆమె పెళ్లి చేసేటప్పుడు చెప్పారంటే ఏమని చెప్పారంటే, బాప్తిసం పొందిందయ్యా, రక్షణ పొందింది, ఏమండి మంచి పిల్ల అని చెప్తే చేసుకున్నారంట. ఈ పిల్లలు పుట్టబోయేసరికి ఏమంటున్నారు, బాప్తిసం తీసుకున్నానన్నావు, మా అయ్యగారు ఆమె బాగా చెప్తారంటావు, మాకు ప్రార్థన బాగా జరుగుతున్నాను, ఏది మరి అంటుందంట అత్త. ఇంకొకరోజు రోషం వచ్చింది, ఓకే ఏడ్చుకుంటుందంట, ఏడ్చుకుంటుందంట, ఈసారి రోషం వచ్చిందంట. వీళ్ళంట ఎక్కడికో తీసుకెళ్తామన్నారంటండి, విగ్రహారాధన స్థలానికి తీసుకువెళ్తామంటే, అప్పుడు ఇంకా రోషం వచ్చిందంట. నా దేవుడు సజీవుడై ఉండగా
అని ఒక్క నెల టైం ఇవ్వండి నాకు, ఒక్క నెల టైం ఇవ్వండి, మా ఇంటికి వెళ్తాను, నేను ప్రార్థన చేసుకుని వస్తాను. ఈసారి కనుక బిడ్డలు కలగకపోతే మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటానని చెప్పి ఏమండి వచ్చింది. దేవుని మందిరంలోకి వచ్చి పిల్లరా దుఃఖపడుతూ కన్నీరు గారుస్తూ, ప్రభువా ఎవరు దోషం అడ్డం వస్తుందో, ఏ విధంగా నేను ఈ విధంగా నాయన నీ నామం నన్ను బట్టి అవమానపరచబడుతుందని కన్నీటితో వేదనతో ఏమండి ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లరా కొద్ది దినాలకే దేవుడు ఆమె గర్భము తెరిచాడు. ఏమన్నా అనిపిస్తే చప్పట్లు కొట్టడం లేతుంది, మనవాళ్ళు ఓ ముడుసుకు కూర్చుంటాం అలవాటు. అంత చక్కగా ఆమెకు అంత కార్యం జరిగితే మీకేమనిపించలేదా? ఏ విధంగా ఆమె గర్భం తెరవబడింది చెప్పండి. ఏ మందసాన్ని పెట్టుకోవాలా, ఏ పుట్టదొడ్డు తిరగలా, ఏ తట దగ్గరికి అక్కడికిక్కడికి వెళ్ళాలా, హృదయపూర్వకంగా కన్నీటితో వేదనతో ప్రార్థన చేసింది, ఆమె యొక్క గర్భము తెరవబడింది. దేవుని స్తోత్రం చెప్దాం. హన్న వెళ్ళెను షిలోహు మందిరమునకు, వేడుకొనేను తనయుని గూర్చి. హన్న వెళ్ళెను షిలోహు మందిరమునకు, వేడుకొనేను తనయుని గూర్చి. హృదయ వేదన నిన్న దేవుడు అన్నాకు ఇచ్చేను సమూయేలు. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని చెప్పు కలుగగా, నేను సంతోషించి ఎక్కడ విజయించి ఎక్కడైతే ఏ మందిరానికి వెళితే వెళ్ళి ఏడిపించబడిందో అదే మందిరంలోకి బిడ్డను తీసుకుని వెళ్ళింది. దేని ద్వారా సాధ్యమైంది? హృదయపూర్వకంగా దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడటం వల్ల. సులువైన మార్గం, ఏ ఖర్చు పెట్టలా, కన్నీరు గర్చే ప్రార్థన చేసుకుంది, ఆమె పాపములను ఒప్పుకుంది. పిల్లరా మీరు ఎవరు ఇబ్బందుల్లో సమస్యల్లో ఇరుకులో ఉండి రకరకాలైనటువంటి పద్ధతులు పాటిస్తున్న వారులారా, దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా నామకార్థ పద్ధతుల్లో వెడుతున్న వారు కదా, అది కాదు పద్ధతే. నీవు హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసి ప్రభువును అడుగు, తప్పకుండా నీకు కార్యాన్ని దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్తా. ఏమండి హగ్గయి దినాల్లోనంటండి, మనుషులు అంటండి దేవుని మందిరం కడదామంటే అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారంట. అలాంటి టైంలోనంటండి వారు ఎంత పండించినా కానీ కొద్దిగానే, ఎంత విత్తనం విత్తినా కొద్దిగానే పండుతుందంట. వింటున్నారండి, కొద్దిగానే పండుతుందంట. ఎంత సంపాదించినా సరే చిల్లు సంచులో వేసినట్లు అయిపోతుందంట. ఎంత తిన్నా సరే ఆకలి వేస్తూనే ఉందంట. ఏంట్రా మనకి గతి ఏంటి, మనం ఎంత సంపాదించినా సరే అసలు రాబడి లేదు, ఎంత విత్తినా కానీ ఏమి పండట్లేదు. రేయి పగలు ఆయన నేను పిల్లలు కష్టపడుతూనే ఉంటాము, ఏ ప్రక్కన మిగలటం లేదు, ఏంట్రా అని వాళ్ళు బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు చేయపోయి కదండి, కష్టార్జితం అనుభవించలేకుండా ఉన్నవారు. మీకేముందలేమ్మా, ఆయన సంపాదిస్తాడుగా, మీరు ఎట్టు ముడుచుకొని చేతులు, ఆ వెనకాల పురుషులు చేతులు ఎత్తారు. ఎందుకని తెల్లారులు ఎత్తే పాపం వాళ్ళేగా కష్టపడేది. నీకేముంది మంచి నుండి ప్యాకెట్ తక్కువ అయిందంటే చాలే మామూలుగా సాధించవు. ఏమండి 180 రూపాయలు ఉంటే రోజుకు 180 సార్లు అంటావు, ఏమని మంచి నుండి ప్యాకెట్ వచ్చేదాకా. ఏమండి అమ్మగారు అలా అంటుంది అనుకుంటారు, అన్నమా అన్నది అలా అన్నదలేండి. ఏంటి ఎంత సంపాదించినా చిల్లు సంచిలో వేసినట్లుగా గతి అయిపోతుంది అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. స్త్రీలైనా పురుషులైనా ఏం పర్వాలేదో, పరిష్కారం దేవుడు చెప్తాడు. దేవుడికి స్తోత్రం చూడండి, ఎంతమంది పురుషులు సంపాదిస్తున్నారు కానీ విలువ లేదు, మిగలటం లేదు. ఇంటికి ఒకవేళ సంపాదన చేతితో పట్టుకుని వచ్చేసరికి ఏదో ఒకటి కూర్చుని ఉంటుంది ఇంటి దగ్గర, మళ్ళీ దానికి కట్టాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇలా అయిపోతున్నాం అన్నప్పుడు హగ్గయి చెప్తున్నాడు, సమయం రాలేదు, సమయం రాలేదని దేవుని మందిరానికి అని అంటున్నారే, ఇదిగో మీరు గనక ఆయన మందిరాన్ని గనక మీరు కట్టడానికి ఇష్టపడినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పినప్పుడు వాళ్ళు భయభక్తులు పోనటం ప్రారంభించారు.
ఏం చేయటండి, దేవుని అందరూ భయభక్తులుగా ఉండటం ప్రారంభించారంట. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే దేవుడు వారిని ఆశీర్వదించి దీవించి అధికమైన ఫలాన్ని దేవుడు వారికి దయచేశాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. చేతుల కష్టార్జితములో కృంగిపోతున్న వర్లరా, ఏమాత్రం కూడా రాబడిలో మేలు లేనటువంటి వర్లరా, పండిన వాటిల్లో ఒక బస్తా తెచ్చి అక్కడ పడవేయటం కాదు, తెలివి ఒకడు పడేస్తే ఇంకా మిగిలిపోతాయని, ఎక్కడ మిగులుతుంది, మిగలనలేదు, ఏం లేదు. దేవుడికి కావాల్సింది నీవు ఇచ్చేది కాదండి. ఏది కావాలంటండి, నీ హృదయం. ప్రభువా, దేవుని ఎందలి భయభక్తులు కలిగి. ఏమంటే ఆ మత్తయి వార్తలో రాశాడు, ఏమని రాశాడంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనా జీలకర్రలో కూడా దశంభాగం తీస్తారు కానీ దేవుని ఆజ్ఞలో పాటించండి. ఏమండి, చాలామంది చేసే పని ఏంటంటే పుదీనాలో తీస్తారు, దశంభాగం తీస్తారు, ఏమంటే అన్ని తీస్తారు కానీ హృదయాన్ని దేవునికి ఎవరు, హృదయం దూరంగా ఉంటుంది, కన్నీటితో ప్రార్థన చేయరు, అందుకని వీళ్ళు ఇస్తారు కానీ ఫలం ఉండనే ఉండదు. ఆ మార్గం కాదండి. మీ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడాలంటే మందిరానికి వెళ్ళని వాళ్ళు వెళ్ళండి, దేవుని యందు భయభక్తులు కలిగి రక్షణ పొందండి, మారు మనసు పొందండి, దేవుణ్ణి అనుసరించండి. పిల్లరా, మీ చేతుల కష్టార్జితమును ఆశీర్వదిస్తారు. 128 కీర్తన మొదలు వచ్చిన ఏముందండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదించబడును. నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు. ఏమండి, దేవునికి స్తోత్రం చెప్తా. మీరు మీ అందరికీ మీరు తోముకున్న పేస్ట్ ఏంటండి, అమ్మ కొద్ది పిల్లలు ఉన్నాయి అరుణి మాకండి, కోల్గేట్ కదండి, కోల్గేట్ అనేటటువంటి పేస్ట్ ఉందో చూసారా, అతడు ఆయన పేరే కోల్గేట్ అన్నమాట. కోల్గేట్ అయితే ఏం చేశాడంటే బాగా కొవ్వొత్తులు ఈ పళ్ళ పొడి వ్యాపారం చేస్తూ దివాళా తీశాడు అమ్మ పిల్లలను కొద్దిగా తీసుకెళ్ళలేకపోతే కొద్దిగా ఏడిపించా ఏడండి అక్కడ దేవుని స్తోత్రం చెప్తా. ఆ కొవ్వొత్తులు అదేవిధంగా మరి ఆ పండ్ల పొడి వ్యాపారం చేస్తున్నాడు అంటాడు. ఆ వ్యాపారంలో దివాళా తీసాడంట. ఏమండి, వ్యాపారంలో దివాళా తీసాడంట. ఆ వ్యాపారాన్ని మూసివేశాడు, ఇక ఆ ఫ్యాక్టరీని మూసివేశాడంట. ఆ మూసివేసినటువంటి టైంలో అప్పులు పాలైపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లరా, ఇదిగో ఒక రోజున నిరాశతో ఒక వాడెక్కాడంటండి. వాడెక్కినప్పుడు ఆ వాడ యజమానితో మాట్లాడుతున్నాడంట, నీవెవరు నీవెవరు అని పరిచయం చేసుకుంటే అతను ఏమని చెప్తున్నాడంటే, నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే కొవ్వొత్తులు అలాగే పండ్ల పొడి ఫ్యాక్టరీ పెట్టిన ఫ్యాక్టరీ మూతబడిపోయింది అని చెప్పినప్పుడు నేను ఒక సూత్రం చెప్తాను పాటిస్తావా అన్నాడు. సరే చెప్పండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తెలుసా నీకు, యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు అన్నాడంట మొట్టమొదటిది. ఏమని చెప్పాడండి, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించు. రెండోది, నీకు వచ్చినటువంటి ఏమంటే నువ్వు ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తులు నాణ్యమైన వాటిని నువ్వు ఉత్పత్తి చెయ్యి. మూడోది, వచ్చినటువంటి రాబడిలో 10వ వంతు చేసి దేవునికి ఇచ్చేసేయి. ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని యొక్క పరిచర్యలో నీవు సహాయకుడిగా ఉండమని చెప్పాడంటండి. హల్లెలూయా చెప్దాం. ఇక యేసు ప్రభుని అప్పుడే అంగీకరించాడంట సొంత రక్షకుడిగా. రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, మళ్ళీ ఫ్యాక్టరీ ప్రారంభించాడు. మళ్ళీ ఫ్యాక్టరీ ప్రారంభించి నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నాడు. తర్వాత పిల్లర వచ్చినటువంటి దానిలో 10వ వంతు తీసి దేవుని సేవ కోసం ఇస్తున్నాడు. మందిరానికి వెళ్తున్నాడు, మందిరంలో ఏ అవసరతలు ఉన్నా సరే ఈయన ముందుండి చేస్తున్నాడు. కొద్ది దినాల్లో ఏమండి, ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క ఫ్యాక్టరీ అభివృద్ధి చెంది దేవుడి కంటండి. ఆ 10 భాగాలు పోతే ఎన్ని భాగాలు ఉంటాయండి, 90 భాగాలు ఆయన దగ్గర ఉంచుకుంటుంటే ఆయన కంటండి ఎక్కువైపోయి 90 భాగాలు దేవుడికి ఇచ్చేస్తున్నాడండి. చెప్పలేకూడదాం, ఆయన ఉంచుకున్నటువంటి ఆ 10వ వంతే ఈయనకి ఎక్కువైపోతున్నాడు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కోల్గేట్ అనేటటువంటి ఆయన పేరు వినని వారు లేరో, ప్రతి వారు ఉదయకాలం లేస్తే చాలామంది ఆయన ఉత్పత్తులను ఎంతోమంది ఉపయోగిస్తున్నారు. ఆయన ఎంత అలా ధనవంతుడు ఎలా అయ్యాడో తెలుసండి, ఫస్ట్ ఆయన హృదయాన్ని దేవునికి, దశంభాగం కంటే ముందలు ఏమిచ్చాడండి, తన హృదయాన్ని. మీరు నష్టపోతున్నారేమో వ్యాపారంలో, ఉద్యోగంలో, అనేకమైన వాటిల్లో కనుక మీరు నష్టపోతూ ఉన్నట్లయితే మీరు దేవుని యందు భయభక్తులు ఉంచడం ప్రారంభించండి, దేవుని మందిరానికి వెళ్ళటం ప్రారంభించండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి పిల్లరా. అప్పుడు దేవునికి మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి,
మీ జీవితంలో తప్పకుండా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నమ్మిన వాళ్ళు చెప్పలు కొడదా, తప్పకుండా నీ పట్ల. తెలివితేటలు ఉపయోగిస్తే ఏమండి, ఆ విత్తనం బాగుంది ఈ విత్తనం బాగుంది అని వేస్తేనంట మొత్తం పోయిందంట. అంటే మంచి కాదని నేను అంటలేదండి. ఒకరిని ఆశీర్వదించేవాడు దేవుడు గుర్తుపెట్టుకో, మన తెలివితేటలు కాదు. అందుకే ఒక భక్తుడు పాడాడు ఏమని, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, బుద్ధి అందరు కూడా నువ్వు నిజంగా నీ హృదయాన్ని ఇస్తే నిన్ను సిగ్గుపరచడం. పిచ్చి పిచ్చి తెలివితేటలను నమ్ముకో మాకు. ఆ తెలివితేటలు, ఏ తెలివితేటల ద్వారా నేను వెళితే నా సంపాదన పెరుగుద్దని ఆ తెలివితేటలన్నీ పక్కన పెట్టే సులువైన మార్గం చెప్తున్నాను. దేవునికి నీ హృదయం ఇచ్చు, దేవుని మందిరానికి వెళ్ళు, పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. రోజు నీవు నీ కుటుంబంలో ప్రార్థన చేయి. సంఘంలో కార్యక్రమాలు జరుగుతుంటే కార్యక్రమానికి వెళ్ళు, దైవజనుడైతే వెళ్ళినట్టు ఉండు. తప్పకుండా త్వరలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది కావాలా లేకపోతే 10 బస్తాలు అక్కడ పడేసి మందసం తెచ్చుకున్నట్టు అది కావాలా, లేకపోతే పండితే 50-50 అవి కావాలా? అది కాదు. దేవునికి నీ హృదయం ఇస్తే కన్నీటితో ప్రభు దగ్గరకు వచ్చేవాడు ఎవడైనా సరే పశ్చాత్తాపడేవాడు. ఏ ఎబెనెజర్లో ఓడిపోయారో ఆ ఎబెనెజర్లోనే జయమిచ్చినటువంటి దేవుడు. వేషధారణ వదిలిపెట్టా, యెహోషువా ఓడిపోయాడు, యెరికో పట్టణాన్ని జయించాడు, హాయి పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోయాడు, దుమ్ము పైకి ఎగరవేసుకుంటూ వస్త్రాలు చింపి అయ్యా ఎందుకు ఓడిపోయాం ఎందుకు ఓడిపోయాం ఎందుకు ఓడిపోయాం అంటే ప్రభు అన్నాడు, ఏంటి బట్టలు చింపుకొని ఏడవటం కాదు, మీలో ఒకడు పాపం చేశాడు, ఆ పాపాన్ని తీసేసే మళ్ళీ విజయం ఇస్తాను. ఏం తీసేయమన్నాడండి? ఈ పాపాన్ని తీసివేయి, విజయం ఉంచుకుంటా. ఏమంటే ఎక్కడ పాపాన్ని అక్కడే ఉంచేసుకుని ఏంటి దేవుడు నన్ను, దేవుడు నన్ను చూడట్లేదా, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదేంటి, దేవుడు నన్ను దీవించట్లేదేంటి, ఈ బాధలు ఆయన సహాయము చేయాలంటే నీ పాపం అడ్డం వస్తుంది. ఇప్పుడు ఆ దేవతను తీసివేయి. దేవత అంటే ఇక్కడ అర్థం ఏంటి, హృదయంలో దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి వాటిని ప్రక్కన పెట్టు. ఆదివారం కూడా పరిగెత్త ఓకే పొలం, ఇంక మరి దీవెన రావాలి. ఆదివారం పొలం వెళ్ళిన వాళ్ళు చేయి ఎత్తండి, ఎత్తే వెళ్ళిన వాళ్ళు ఎత్తుందండి, ఎత్తరు వెళ్ళనండి. సందు దొరికితే చాలు అయ్యగారికి మసకా కొడతారు. మరి ఏమకము కుప్పలు కుప్పలు పడిపోవాలి, దీంపేరు దెంబరించయ్యా కుమ్మరించు. ఏమండి దేవుని దినాన్ని దొంగిలిస్తా, ఏమండి పాపాన్ని నీలో ఉన్నటువంటి వాటిని పక్కన పెట్టేసి నువ్వు చేసేటటువంటి పనికిమాలి పనులన్నీ కూడా ప్రక్కన పెట్టేసి ఏమండి సాయంత్రం 7 దగ్గర నుంచి 9 దాకా వరుసపెట్టి సీరియల్లో చూసొచ్చి అయ్యగారు తలనొప్పి తగ్గట్లేదు ఏంటోనండి, కొద్ది నూనేసి ప్రార్థన చేయండి, సైతానా ఏంటండి సీరియల్ ఒక్కడ మానుకోదు. ఒక ఆమ వాళ్ళ అమ్మాయికి జడేసిందంటండి, ఏమండి జడేసి ఏం చేసిందంట, ఒక మెడ అంట పట్టేసిందంట, మెడ పట్టేస్తే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారంట. ఏమోనండి నిన్నటి మా అమ్మాయి మెడ తెప్పట్లేదంటే జడ లూజ్గా అయ్యి అన్నాడండి. ఏమండి ఆ జడ ఇప్పిన తర్వాత ఆమె యొక్క ఎవరి దగ్గర ఉందో ఫాల్ట్ ఎవరి దగ్గర ఉందండి? దేవుని దగ్గర మన యాక్షన్లు పక్కన పెట్టాలి.
నీవు చేసేటటువంటి పాపములన్నీ కూడా నీ దగ్గర పెట్టుకుని దేవుడు నన్ను దీవించట్లేదేంటి, దేవుడు నన్ను స్వస్థపరచట్లేదేంటి, నా బాధలన్నీ కూడా తీసేయట్లేదేంటి. పొద్దున్నే తెల్లారని రండి ఒకచోట, ఏమండి తెల్లారక ముందరే మొదలెత్తారు పోటాటి. వీళ్ళకి ఏ పక్కన ఉండి వస్తుందో నాకు అర్థం కాదండి, ఏ ప్రక్కన ఉండి అంటుకుంటుందో తెలియదండి. పొద్దున్న లేచేసరికి ఆ పోటలాటతో మెలకు వచ్చేవాళ్ళు ఎంతోమంది. నోరు కట్టేసుకుంటున్నావా ఏమండి, పళ్ళు తీపులు నోరు కట్టేసుకుంటున్నావా, నోరు బాగు చేసుకో. బూతులాటం మానేసాయి ఏమండి, దుష్ట పోటలాటం మానేసాయి. దేవుడు నీ నోటిని బాగు చేస్తాడు. పనికిమాలిని అన్నీ కూడా నీ యొక్క జీవితంలో పెట్టుకుని దేవుడు నాకు కార్యాలు, దేవుడికి కావాల్సింది ఏంటండి ఇలాంటివన్నీ కాదండి. నీ హృదయపూర్వకంగా నీ పాపములు ఒప్పుకుంటే దేవుడు నేను బాగు చేసే దేవుడు. గారడీ సీమోను పిలుపుతో తిరుగుతున్నాడు, పిలుపుతో తిరుగుతున్నాడు కానీ వాడు బుద్ధి మారలేదు. అయ్యగారితో తిరిగితే ఏమంటండి, వాడు బుద్ధి మారిందండి. గారడీ సీమోను బుద్ధి మారిందండి, దుష్టత్వంతో నింపబడి ఉన్నాడు. పేతురు అన్నాడు, ముందు నీ హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసేసుకోమన్నాడు. అదేదో నువ్వే వేడుకొని వెళ్ళిపోయాడు. మనుషుల్లో ఉండేటటువంటి తత్వాన్ని బట్టే ఏం పొందుకోలేకపోతున్నారండి, కార్యాలు పొందుకోలేకపోతున్నారు. నయోమే, అయ్యా నా భర్త చచ్చిపోయాడు, బిడ్డలిద్దరు చచ్చిపోయారు, అయ్యో దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటుంది. కానీ మరలా తిరిగి వస్తే ఆమెకు కొత్త జీవితం ఇవ్వలేదండి. ఈరోజు మనం ఏమి నేర్చుకుంటున్నామంటే పిల్లరా, ఇవన్నీ ప్రక్కన పెట్టేసి హృదయపూర్వకంగా కన్నీటితో ప్రభు దగ్గరకు రండి. నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నేనే పాపిని ప్రభువా, అందుకే నా బాధలు తీరట్లేదని నీవు గనక తీరిస్తే నీకోసం బ్రతుకుతానని చెప్పు. ఈ రోజు నుండి దేవుడు నీలో కార్యం చేయటం ప్రారంభిస్తాడు. సంసోను తప్పు చేశాడండి, ఢిల్లీల దగ్గరికి వెళ్ళి తప్పు చేసి గుడ్లు పీకేసుకున్నాడు, పశ్చాత్తపడ్డాడు. తర్వాత యవనస్తుడా, అనేకమైనటువంటి పాప జీవితాల్లో త్రాగుడికి ఏమండి, మోసానికి, జరదాకి, కిళ్ళీలకి ఏమండి, కైనీలకి అలవాటు పడిపోయి, వ్యభిచారానికి అలవాటు పడిపోయి ఏంటా నా బ్రతికెలా అయిపోయిందని అనుకుంటున్నావేమో. కన్నీటితో ప్రార్థన చేసి నీ తప్పులను ఒప్పుకుంటే మరలా నిన్ను బాగు చేస్తాడు దేవుడు. ఎవరు నన్ను బాగు చేస్తారనుకుంటున్నావేమో, ఏ విధమైన రోగంతో నువ్వు బాధించబడుతున్నా సరే ఇదిగో అన్నిటికీ పరిష్కారం ఒకటే ఏంటంటే ప్రభు దగ్గర రావటం. మనం ఒక ట్యాబ్లెట్ వాడతామండి, పారాసిటమల్ ట్యాబ్లెట్ అంటారు. ఏమంటారు దాన్ని, పారా అంటే మెనీ అని అర్థం, అంటే చాలా అని అర్థం. అన్ని రోగాలకి అది ముందు వేసుకుంటూ ఉంటారు. తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఏదో వచ్చినా అది వేసుకుంటే ఏదో పక్కేలా అది పనిచేస్తుందని అది వాడుతూ ఉంటారు. అన్ని రోగాలకి అదే ముందని అనేక మంది ఇస్తూ ఉంటారు. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకి ఒక్కటే మందు, ఒక్కటే ట్యాబ్లెట్. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకుని హృదయపూర్వకంగా ఆయన వెంబడించడానికి ఇష్టపడితే నీలో ఉన్న సమస్య, అది రోగమైనా, అప్పైనా, కుటుంబ సమస్య అయినా సరే, నీ బిడ్డల వివాహాలైనా సరే, ఎవరు వస్తున్నారా, మీ ఉద్యోగ సమస్య అయినా సరే, దేనినైనా సరే ఆయన తీసివేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు నీ హృదయం ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? పిల్లలకి ముగించేస్తున్నాను. అలా వచ్చారు, అలా పొందుకుని వెళ్ళిపోయారండి అన్యులు కొంతమంది. విన్నారండి, నయమాను అలా వచ్చాడు. నయమాను కుష్ఠరోగంతో ఎలీషా దగ్గరకు అలా వచ్చాడు. యోర్దాను నదిలో మునుగన్నాడు, మునిగాడు, పొందుకుని వెళ్ళిపోయాడు. అన్యుడైనటువంటి నయమాను ఏమండి, నయమాను పొందుకున్నాడు. కానీ పుట్టుక క్రైస్తవులమైన మనం స్వస్థత పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే లోబడే మనసు లేదు. రాహాబు అలా విందో లేదో, అలా ప్రభువు నమ్ముకుంది, తన కుటుంబాన్ని అంతా రక్షించుకుంది. శాబాదేశిపురాణి అలా వచ్చిందో లేదో, ఆయన ప్రశ్నలన్నిటికీ సమాధానం పొందుకుని వెళ్ళింది. తూరు సీదోని ప్రాంతాల నుండి కనాను స్త్రీ వచ్చింది, తమ కుమార్తెకి దెయ్యం పట్టింది, ప్రభువుని వదలకుండా ఏమని ఆయన వెంబడించింది, కుమార్తెకి స్వస్థత పొందుకుని వెళ్ళింది. ఐథియోపియా దేశం నుండి 4,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చాడు. ఆర్థిక శాఖ మంత్రి నెమ్మది కోసం అలా వచ్చాడు. పిలుపు మాటలు విన్నాడు, అలా పొందుకుని వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి ప్రభు దగ్గరికి వచ్చాడు నికోదేమో, అలా విన్నాడు దేవుని మాటలు, అలా అంగీకరించాడు. ఆ రాత్రే శాంతి పొందుకున్నాడు. ఈ రాత్రే విడుదల ఎంతమంది పొందుకోవాలని చూస్తున్నారు? ఎలా వచ్చారు? మీరు వెళ్ళేటప్పుడు నెమ్మది పొందుకుని వెళ్ళాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఒకటే ముందు దానికి, మన హృదయపూర్వకముగా ఏంటండి, మన హృదయాన్ని దేవునికి ఇవ్వటం. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒకడు దేవుడు ఉన్నాడంటే అసలు నమ్మడంటండి, పిచ్చి నాస్తికుడు అంట.
దేవుడు లేడు లేడు అంటాడంట. ఆ సిద్ధాంతాన్ని ఏంటి ప్రకటన చేస్తున్నాడంట అండి. ప్రకటన చేస్తుంటే చాలా కాలానికి అతను బలహీనుడైపోయాడు. ఏదో వ్యాధి వచ్చిందంట అండి, మరణ పడక మీద ఉన్నాడంట. డాక్టర్ చెప్పారంట, ఇక ఇతన్ని తీసుకువెళ్ళిపోండి, ఈ రాత్రే అతను చనిపోతాడు కాబట్టి తీసుకువెళ్ళిపోమని చెప్పారంట. తీసుకుని వస్తున్నారంట అండి. విందరు వింటున్నారండి. తీసుకుని వస్తుంటే ప్రక్కనే ఒకడు ప్రార్థన చేసుకునేవాడు ఉన్నాడు, వాడు స్నేహితుడరే ఎట్లాగో చచ్చిపోతామని దేవుడు చెప్పారు కదా, ఒక్కసారి ఒక్క మాట అనరాదు, యేసుప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను బాగు చేయను ఒక మాట అంటే, ఏయ్ దేవుడు ఎక్కడ ఉన్నాడన్న, అరే నువ్వు పోతున్నావుగా, చచ్చివాడు చచ్చిపోతావని చెప్పాడు. ఒక మాట అనుకుంటే ఏం పోయింది, ఒక మాట యేసయ్యా నన్ను స్వస్థపరచయ్యా అని అనుకోమంటే వాడు మనసులో అంటున్నాడు, యేసుప్రభువా దేవుడు ఉన్నాడని నేను ఇంతవరకు నమ్మట. నువ్వు నిజంగా దేవుడు ఉంటే, నిజంగా నువ్వు దేవుడు అయి ఉన్నట్లయితే, నన్ను ఈ మరణము నుండి కనుక నన్ను విడిపిస్తే నీకు సాక్షిగా బ్రతుకుతానని చెప్పాడంట. ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టారు, చుట్టూ మూగారు. ఏంటండి ఇక కాసేపుడుకో కూసేపుడుకో అని అంటే వీడు మాట్లాడటం మొదలు పెట్టాడంట. చివరి మాటలు అనుకుంటారు కదా, నీళ్ళు పోయిన నోట్లో అన్నారంట అండి. మాటలు కాదు, లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుంటే ఏమంటే, చచ్చిపోయేవాడు లేచి కూర్చుంటే ఏమనుకుంటారండి, వీడికి దయ్యం పట్టింది మొత్తానికి, ఇడేంటో పిచ్చి పిచ్చి చేటలు చేస్తున్నాడు అని అనుకుంటున్నారండి. ఆకలేస్తుంది అంటున్నాడంట. ఇదేంట్రా నాయన వీడు, నిన్నటిదాకా అసలు పేగులు కూడా మాడిపోయినాయి అన్నారు, ఆకలేస్తుంది ఏంటి, చచ్చిపోయే ముందు ఎట్లాగే ఉంటారు అనుకుంటారా అనుకున్నారు. అన్నం పాపం పెట్టండి రా, ఆఖరు తిన్నాడు, అన్నం తిన్నాడు. ఎంతసేపు కూర్చున్నా చచ్చిపోవట్లేదండి. ప్రొద్దున్నే లేచి ఏమండి, ప్రొద్దున్నే లేచి సంతోషంగా తిరుగుతున్నాడు, సంతోషంగా తిరుగుతున్నాడు. ఏంటి రాసను మమ్మల్ని టెన్షన్ పెట్టేయకుండా ఏమైంది నీకు, రాత్రి నేను యేసయ్యాను నిజమైన దేవుడు అయితే నన్ను స్వస్థపరిస్తే నీకు సాక్షిగా బ్రతుకుతానని చెప్పి రాత్రి అనుకున్నాను రా. వీడు దేవుడికి ప్రార్థన చేశాడని వాళ్ళు ఎవరు అనుకోరుగా, ఎందుకని వాడు నాస్తికుడు అన్నాడు కదండి. నేను అనుకున్నాను నన్ను బాగు చేశాడు దేవుడు, అందుకనే ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడడెన్నడు ఎడబాయడు, ఉన్నాడు దేవుడు నాకు తోడు, ఉన్నాడా లేడా దేవుడు చెప్పండి గట్టిగా, ఉన్నాడు అన్నవాళ్ళు గట్టిగా చెప్పలు కొట్టండి.
విడిపిస్తాడన్న వాడు చప్పట్లు కొట్టండి, స్వస్థపరుస్తాడన్న వాడు చప్పట్లు కొట్టండి. నిజమైన దేవుడు, విడిపించే దేవుడు. అమ్మగారి సాక్ష్యం విన్నాం కదండి, ఎన్ని కఠినమైన పరిస్థితుల్లో మేము ప్రయాణం చేసామో, ఎన్ని కష్టకాలాలు మేము అనుభవించామో దేవుడు సిగ్గుపరచలేదు. ఏమండి, మందిరం లేకుండా ఉన్నప్పుడు, పిల్లరా టెంటల్లో మాకు సేవ జరుగుతున్నప్పుడు 50,000తో స్టార్ట్ చేసాం, 1,00,000,000 మందిరం కట్టాం. హల్లెలు చెప్దా, ఎప్పుడన్నా రండి చూడటానికి, 1,00,000,000తో మందిరం. దేవుడు నన్ను ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టొద్దు అన్నాడు, ఎవరి దగ్గర అప్పు చేయొద్దు అన్నాడు, చెయ్యి చాపొద్దు, ఏమండి తాకట్టు పెట్టొద్దు అన్నాడు. వీటిల్లో ఏమారు, ఇంట్లోనే ఉండమన్నాడు దేవుడు. ఇంటికే వచ్చినాయి డబ్బులు, 1,00,000,000తో మందిరం కట్టాం. దేవుడు ఉన్నాడా లేడా? ఎంతని అప్పు ఎంత, ఎంతని అప్పు ఎంత తీర్చలేడా? 1,000 కొండ మీద పశువులు ఆయనవే. సరిగ్గా వెంబడించు దేవుణ్ణి హృదయపూర్వకంగా, ఏదో ఆదివారం వెళ్ళాలన్నట్టుగా కాదు, ప్రార్థనకి సరిగ్గా వెళ్ళు, సరిగ్గా వాక్యం విను, సరిగ్గా దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. మారు మనసు పొందకపోతే పొందు, పొందినటువంటి నీవు సరిగ్గా నడువు. దేవునికి ఆయాసకరమైన వాటినన్నీ కూడా తీసివేసుకుని ప్రార్థన చేయటం ప్రారంభించు. నీ ఒంటిలో ఉన్న రోగమైనా సరే, నీ ఇంట్లో ఉన్న బాధ అయినా సరే దేవుడు విడుదల కలిగిస్తాడు. కాబట్టి ఏది సులువైన మార్గం చెప్పండి, ఈ తాయిత్తుల మార్గం వదిలేసేయండి. ఏంటి మా మందసాన్ని తెచ్చుకుని, ఏమండి మొక్కుబళ్ళు చేసుకుని అవన్నీ పక్కన, రెండో నెక్స్ట్ స్టెప్ అది. మొదటి స్టెప్, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. ఈ రోజు నుండి ప్రభువుని నమ్ముకుని మీరు జీవించండి, తప్పకుండా మీ పట్ల కార్యం చేస్తారు. లేచి నిలబడదాం అందరం కూడా, అందరం లేచి నిలబడదాం. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను.